ramen. సుమతి, ఈ కళ్ళు నన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదు. ఈ పెదవులు నా పేరు తప్ప ఇంకేది ఉచ్చరించకూడదు. ఈ కంఠం నాకు తప్ప ఇంకెవరికి అంకితం కాకూడదు అనుకున్నాను. కానీ నేను మోసపోయాను. మాటిచ్చింది నాకు మనుగడ గడిపేది మరొకరితోనా? ఇది చెప్పిపోదాను కదా వచ్చావు. ఆ వివాహానికి ఆహ్వానించాలని కదా ఇప్పుడు వచ్చింది. నేను బ్రతుకున్నంతరికి వివాహం తగలే మనం. ఈ కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠంలో మరొకరిని తాళి కట్టాలి మనం. కట్టిండాలు భాయ్ సాబ్, కట్టిండాలు భాయ్ సాబ్. తంబు సంగతి ఏమైనా తెలిసిందా? అన్ని చోట్ల వెతికానరా, దొరకలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. నాకు డౌట్ రా, నా ఫ్రెండ్ దిలీప్ను కలవాలని నా ప్రాణం తీశాడు. వాడు జైపూర్ వెళ్ళాడో నేను చెప్పాను. వీడు వదలేదు, అడ్రస్ అడిగాడు, ఇచ్చాను. ఒకవేళ దిలీప్ను వెతుక్కుంటూ వాడు జైపూరే వెళ్ళాడేమో. జైపూరా? కరెక్ట్ అడ్రస్ ఇచ్చావు కదా. కాదే, డూప్ అడ్రస్ ఇచ్చానే. దుర్మార్గుడ, ఒక పూట ఆకలి తట్టుకోలేడు, అక్కడ పోయి ఏం అవస్థ పడుతున్నాడో ఏమో. ఎవరు? క్షమాపణ అడగడానికి వచ్చాను. నన్ను క్షమించు దేవి, నా ప్రవర్తనకు మన్నించు. అశోక్ ప్రతాప్ ప్లీజ్ లేవండి. రంగాతుంది చనువు నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అతనంటే నాకు ఈర్ష్య. దేవి, నా నాటకం ఫెయిల్ అవుతే బాధపడతాను, నా నటన ఫెయిల్ అవుతే ఒత్తుకుంటాను, పక్షే నా లవ్ ఫీల్ అవుతే బతకను, చచ్చిపోతాను. నీ ఆత్మహత్య చేతి మరికి ఇవిగో ఉంగరాలు రెండు తెచ్చాను, ఇప్పుడే మార్చుకుందామా ప్లీజ్. ఇప్పుడు టైం ఎంతైంది? రాత్రి 2 గంటలు దాటింది. ఉంగరాలు మార్చుకునే టైం అయింది కాదు కదా. ఐఎమ్ సారీ, ఇప్పటికే డిలే అయిందేమో అని. మరో 6 గంటల డిలేతో ఆకాశం కొలిపోదు. రేపు నేను అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం, నిర్ణయం తీసుకుందాం. అదే కరెక్ట్ కదా? అవును, అదే కరెక్ట్. అయితే సరే, వస్తాను. కోపం లేదుగా? కోపమా? నీ మీద. గుడ్ నైట్. రండి రండి. మీతో కలిసి ఉండాలనే నిర్ణయంతో వచ్చాను. ఏమిటండి నాటక రిహార్సల్స్ లాగా? నేను ఇంకా నాటకాలకి మంగళం పాడేస్తాను తెలుసా? చూడండి, పొయ్యి మీద అన్నం అడుగుతుంది, స్టవ్ మీద సాంబార్ మరుగుతుంది. పట్టుకోండి, కొంచెం చూసుకోండి. ఏంటిది ఇలాగా మారిపోయింది? ఇవాళ నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. నిజంగానా? ఏం పని? లోడి గార్డెన్ పక్కన ఒక మారవాడి ఇంట్లో వాళ్ళ పాపను చూసుకోవట. ఇప్పుడు నేను వెళ్తే సాయంత్రం 7 గంటలకు వస్తాను. వాళ్ళకి ఇంకో పాప ఉంటే నేను చూసుకునేవాడిని కదా. ఉంటే నువ్వు చూస్తాను, లేకపోతే అర్జెంట్ గా కనేయమంటాను. వస్తాను. ఈ వేడి పండు సాంబార్ లో మాత్రం పడేయకండి. వేడి పండు నీకు అలవాటుందా? వస్తాను. థ్యాంక్ యూ.
లేట్ అయిందేంటి? రోజు 7 గంటలకే వచ్చేదానికి 12 అయిందని కంగారు పడిపోయాను. ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాను, అక్కడ రావాలనుకున్నాను. ఏమైంది? ఏ దేవి, నా ఉద్యోగం పోయిందండి. ఎలా? బిడ్డను తీసుకొని బజార్కి వెళ్ళాను. కొట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బిడ్డను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. నాకు నేను అడగిపోయాను. బిడ్డను ఎక్కడెక్కడో వెతికాను, దొరకలేదు. పోలీసులో చెప్పాను. బిడ్డ తల్లిదండ్రులు నన్ను తిట్టి పోసుకున్నారు, నన్ను సందేహించారు. చివరికి నేను ఏ పాప ఎరగని నమ్మకంతోనే నన్ను వదిలారు. నన్ను నమ్మి బిడ్డను అప్పు చెప్తే నేను పొట్టిని పెట్టుకున్నాను. మనకి ఏ దిగులు లేదు. ఈ బిడ్డతో ఒక జాక్ పాట్ కొట్టేద్దాం. బిడ్డ ఎంత వాడుతున్నా? డబ్బుని వాడు బిడ్డ, డబ్బులు ఎత్తుకొచ్చేసాను. రేపే వాడికి ఫోన్ చేస్తాను, 10,000 ఇయ్యి, లేకపోతే బిడ్డ ఖాళీ. ఎలా ఉంది తెలియదు ఐడియా. పెట్టిందండి, నువ్వు వాళ్ళు, నేను వస్తున్నాను. ఉండు, నేను కూడా వస్తున్నాను. చెప్పురా, ఎవడా దిలీప్? ఎవడా దిలీప్ చెప్పు, చెప్పురా, చెప్పురా. చెప్పురా, లంబడి కొడుకు చెప్పు, చెప్పు. రే చెప్పేస్తానా? చెప్తా, చెప్తా, చెప్పు. దిలీప్ అంటూ ఎవరు లేరా? దిలీప్ అంటూ ఎవరో లేరా? నేను చేస్తున్న ఇలాంటి పనులన్నిటి కోసం ఒక పేరును కల్పించి పెట్టుకున్నానంతే. Yes, I did it. ఈ ఢిల్లీ ఏ దిలీప్? నా చుట్టూ ఉన్న ఈ సమాజం ఏ దిలీప్? అది చూపించిన దానిలో నేను డబ్బు సంపాదిస్తున్నాను. రా కొట్టరా, కానీ ఒక నిమిషం నువ్వు ఇక్కడ ఉండకు. మళ్ళీ ఇటువైపు చూసావా? నరికేస్తాను.